హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు లోపలి పైల్స్ని లోపలనే పూర్తిగా నయం చేసేటటువంటి ఒక అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ఇక ఎవరైతే దీర్ఘకాలంగా ఈ హెమరాయిడ్స్ సమస్యతోటి బాధపడుతూ ఉన్నారో, అంటే ఇంటర్నల్గా కానీ మరియు ఎక్స్టర్నల్గా కానీ, అంటే బయట పైల్స్ కానీ లోపలి పైల్స్ కానీ, దాంతోపాటుగా బ్లీడింగ్ పైల్స్ అయినా కానీ నాన్ బ్లీడింగ్ పైల్స్ అయినా కానీ, సో నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి ఈ సింపుల్ చిట్కాను ఫాలో కండి. మీకు ఎన్నో రోజులుగా బాధిస్తున్నటువంటి ఈ పైల్ సమస్య అనేది వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ముందుగా నేను మీకు దీంట్లో కావాల్సినటువంటి పదార్థాలు, తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. చూడండి, ఇది ఉల్లిగడ్డ, ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అనేది అవసరం పడుతుంది. దాంతోపాటుగా మీకు కాస్తంత ఆవు నెయ్యి, దీంతో పాటుగా ఇది చూడండి, ఇది కడి చక్కెర. ఒకవేళ మీకు కడి చక్కెర కనుక అవైలబుల్గా లేకుంటే నార్మల్ చక్కెర కూడా యూజ్ చేయవచ్చు. ఇక ఇలా ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని దీన్ని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా, చూడండి మీరు ఏదో చూస్తున్నారో, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోయండి. ముందుగా ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైతే శరీర వేడి వల్ల కనుక ఈ పైల్స్ సమస్య కనుక వస్తే వాళ్లకు ఈ చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా పిలకలు, అంటే ఇంటర్నల్గా కొంతమందికి ఏమవుతుందంటే పిలకలు తయారు కావడం జరుగుతుంది. దానివల్ల కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, దానివల్ల బ్లడ్ పడడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారికి కూడా ఈ చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. చూడండి, ఈ విధంగా చిన్నగా ముక్కలుగా తరగండి ఒక ఉల్లిపాయను. ఇక మీరు ఇట్లాంటి ఒకటి కంచుడు తీసుకోండి, దాంతోపాటుగా మీరు ఈ తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని ఇప్పుడు మీరు నెయ్యిలో ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి తీసుకొని ఇందులో వేయించాల్సి ఉంటుంది. అది కూడా ఎలాగో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇలా స్టవ్ పైన పెట్టేసేయండి. పెట్టేసి మీరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేయండి ఇందులో. ఓకేనా, ఒక హాఫ్ టీ స్పూను నెయ్యిని వేసి ఇందులో ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసేయండి ఇందులోకి. వేసేసి కొద్దిగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు వీటిని లైట్గా ఇలా వేయించండి. ఓకే అండి, సో చూసారు కదా, ఇలా లైట్గా ఒక 2-3 మినిట్స్ వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆవు నెయ్యిలో ఇలా వేయించండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోండి. ఓకేనా, ఎక్కువగా అవసరం లేదు, లైట్గా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టుకోండి. చూసారు కదా, సో ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు మీరు కడి చక్కెర ఉంది కదా, దీన్ని ఒక హాఫ్ టీ స్పూన్ కానీ లేదంటే ఒక 1 టీ స్పూన్ కానీ కడి చక్కెరను తీసుకొని చూసారు కదా, సో ఈ విధంగా పొడిలాగా చేసుకొని ఇప్పుడు ఈ పొడిని
ఉల్లిపాయ ముక్కల పైన ఇలా చల్లండి। చూడండి ఇది రెడీ అయిపోయింది। దీన్ని మీరు రోజు ప్రొద్దున ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి ఇలా తయారు చేసుకొని తినేసేయండి। ఇలా రోజు రెండు పూటల మీరు ఈ ఉల్లిపాయ ముక్కల్ని నెయ్యిలో వేయించి కడిచక్కర అనుపనంగా తీసుకున్నారంటే మీకు లోపటి పైల్సు పూర్తిగా ఎంతో కాలంగా వేస్తున్నటువంటి పైల్సు పూర్తిగా నయం కావడం జరుగుతుంది। దాంతో పాటుగా శరీర వేడి వల్ల ఎవరికైనా బ్లీడింగ్ సమస్య కాని అంటే పైల్స్ లో బ్లడ్ పడడం లాంటి సమస్య ఉంటే అది అతి తొందరలో ఈ యొక్క పదార్థాన్ని తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది। ప్లస్ ఎవరికైనా బయటకు పిలకలా కానీ ఉబ్బులా కానీ వచ్చినా కూడా డైజెషన్ అనేది సరిగా జరిగి ఉబ్బు పూర్తిగా నయం కావడం దాంతోపాటుగా వేడి వల్ల వచ్చినటువంటి పిలకలు కూడా నయం కావడం అనేది జరుగుతుంది। సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి। సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్।